మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలన్నారు ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సునీతా మహేందర్ రెడ్డి. ఎన్నో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఎన్నో చాలా సమస్యలు వస్తాయి. చిన్న చిన్న దానికి అల్లుడు కానీ అట్లాంటి సమస్యలు పెట్టుకోకండి. మేము కూడా కొత్త పార్టీ జాయిన్ అయినాము, కానీ అవగాహన ఉన్నా కూడా పార్టీలో జాయిన్ అయిన మెంబర్స్ వాళ్ళు సరిగా కొంత తెలియకుండా కొంత తెలిసినా కూడా మీరు మాత్రం అలాంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా తప్పకుండా మా సహకారం ఉంటుంది. ముఖ్యంగా మీరు గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసినందుకు, ఇక్కడ గెలిపించినందుకు చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళను ఓడగొట్టి మీరు నిజంగా గెలిపించినట్టే మామూలు విషయంగా. అదే దృష్టితో ఇప్పుడు కూడా పనిచేస్తే రానున్న లోకల్ బాడీస్ లో మీరు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పోస్టులు మీకు వస్తాయి. ఎందుకంటే చాలా వరకు పోస్టులు లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఈ లోకల్ బాడీస్ లో ముందు ముందు పదవులు రావాలంటే ఎంపీ ఎలక్షన్స్ లో కష్టపడితే మన గౌరవ ముఖ్యమంత్రి గారి పదవులు కాపాడిన వాళ్ళమైనాము. కాబట్టి అందరు కష్టపడాలి. మనం ఓటమి పాలయ్యాము, మన వాళ్ళు అమ్ముడుపోయారు కాబట్టి ఓటమి పాలయ్యాము. దానికి కూడా బాధపడలేదు. ఒక 40,000 దొంగోట్లు చేయించారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. కుత్బుల్లాపూర్ వాళ్ళు, మేడ్చల్ వాళ్ళు, ఉప్పల్ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఓట్లు నమోదు చేయించారు. మన వాళ్ళ పొరపాటు కాదు. మన వాళ్ళు బ్రహ్మాండంగా 75,000 ఓట్లు వేసిండ్రు. మనది లాస్ట్ ఎన్నికల్లో 4,18,000 ఉండే. మనకి ఎన్నుంటాయి? 4,18,000 లాస్ట్ ఎన్నికల్లో ఓటర్లు ఉండే. ఇక 5 లక్షలు అయినాయి. ఎన్నికలు వచ్చిన 5 లక్షలు ఒకటేసారి 80,000 పెరుగుతాయా? మరి అన్ని నియోజకవర్గాలు పెరిగినాయా? మొత్తం అన్ని టోటల్ స్టేట్ తీసుకుంటే ప్రతి చోట పెరగాలి కదా. ఇప్పుడు 2 లక్షలు ఉన్నాయి అనుకో, 20,000 పెరగాలి. మరి ఎందుకు పెరగలే? ఎక్కడ ఎందుకు పెరిగినాయి? ఇవన్నీ కూడా గమనించాలా. ఇలాంటి సిస్టమ్ ఉంటే ఏంటంటే రేపు అభివృద్ధి కుంటుపడుతుంది.